4 మార్చి 4 తేదీన సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. చట్టసభలో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపులేవి ఇచ్చేది లేదని కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగాలు చేసేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే ఆ సదరు సభ్యులకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించలేమని క్లారిటీ ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా 1998 నాటి పివి నరసింహారావు సర్కారు వర్సెస్ సిబిఐ కేసు తీర్పును న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. అసలింతకు ఈ కేసు పూర్వపరాలేంటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. జార్ఖండ్ లో 2012 రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటేయడానికి ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఆ ఎన్నికను బహిరంగ బ్యాలెట్ విధానంలో నిర్వహించడంతో ఆమె పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేశారు. సీతా సోరెన్ పై లంచం ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించినప్పుడు కూడా సీతా సోరెన్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటేశారు. దీనిపై అప్పట్లో సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణతో తనపై అభియోగ పత్రం దాఖలు కావడాన్ని సవాల్ చేస్తూ ఆమె ముందుగా జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు 1998 ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు రాజ్యాంగంలోని అధికరణం 194(2) కింద రక్షణ ఉన్నందున లంచం ఆరోపణల కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును కోరారు అప్పటి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్. ఆమె తన ఓటును లంచమిచ్చిన వ్యక్తికి వేయనందున అధికరణం 194(2) కింద రక్షణ కోరే హక్కు లేదని జార్ఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సీతా సోరెన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టసభలో ప్రజాప్రతినిధుల లంచాల అంశం ఎంతో సంక్లిష్టమైంది. దీనిపై తీర్పును వెలువరించడానికి ఏకంగా 4 సుప్రీంకోర్టు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. సీతా సోరెన్ కేసును హైకోర్టు తిరస్కరించడంతో ఆమె విజ్ఞప్తి మేరకు ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు 2014 సెప్టెంబర్ 23 తేదీన మొదటిసారి విచారణ జరిపింది. అయితే కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేసింది. దీంతో 2019 మార్చిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. చివరకు ఈ కేసును 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేశారు. ఆ తర్వాత సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం 2023 సెప్టెంబర్ 20 ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా 1998 నాటి పివి నరసింహారావు సర్కారు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో 7 సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 7 సభ్యుల ధర్మాసనానికి ప్రతిపాదిస్తూ 2023 సెప్టెంబర్ 20 ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే విస్తృత ధర్మాసనం విచారణ జరిపి తాజాగా అంటే మార్చి 4 తేదీన తీర్పు వెలువరించింది. నాటి కేసులో ఏం జరిగింది అనేది ఒకసారి పరిశీలిద్దాం. రాజీవ్ గాంధీ హత్య తర్వాత 1991 లోక్సభ ఎన్నికలు జరిగాయి. బోపోర్ట్ కుంభకోణంతో 1989 అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 1991 జరిగిన ఎన్నికల్లో మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 487 స్థానాలలో పోటీ చేసి 232 సీట్లు గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలోనే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే పివి నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పివి హయాంలోనే 1991 ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఉదారవాద ఆర్థిక విధానాలకు పచ్చ జెండా ఊపారు. కానీ అదే సమయంలో రాజకీయంగానూ దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేత ఎల్కే అద్వానీ నేతృత్వంలో రామజన్మభూమి ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. 1992 డిసెంబర్ 6 తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ రెండు అంశాల కారణంగా పివి ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
1993 జులై 26వ తేదీన వర్షాకాల సమావేశాల్లో సిపిఐ సభ్యుడు అజయ్ ముఖోపాధ్యాయ పివి నరసింహారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంలో ఏముందంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ బ్యాంకు ముందు పూర్తిగా సాగిలపడి ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను తీసుకురావటం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోవటం అనేవి భారత పరిశ్రమలపై, రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పివి ప్రభుత్వం మతతత్వ శక్తుల పట్ల రాజీ ధోరణితో వ్యవహరిస్తోంది. అందుకే అయోధ్య సంఘటన జరిగింది. రాజ్యాంగం పేర్కొన్న లౌకికవాదాన్ని పరిరక్షించడంలోనూ పివి ప్రభుత్వం విఫలమైంది. అయోధ్యలో మసీదును కూలగొట్టడానికి కారణమైన వారిని శిక్షించడంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అవిశ్వాస తీర్మానంలో పేర్కొన్నారు అజయ్ ముఖోపాధ్యాయ. ఆ సమయంలో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 528, కాంగ్రెస్ కు 251 మంది సభ్యుల బలం ఉంది. అయితే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మరో 13 మంది సభ్యులు అవసరం ఉంది. అవిశ్వాసంపై 3 రోజుల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. 1993 జులై 28వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. కానీ 14 ఓట్ల తేడాతో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 265 మంది సభ్యులు, అనుకూలంగా 251 మంది సభ్యులు ఓట్లు వేశారు. అయితే అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన 3 ఏళ్ల తర్వాత లంచాల విషయం బయటపడింది. పివి ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న సమయంలోనే జేఎంఎం ఎంపీగా ఉన్న షిబు సోరేన్ సహా అదే పార్టీకి చెందిన మరో 5 ఎంపీలు లంచాలు తీసుకుని పివి సర్కారుకు అనుకూలంగా ఓట్లు వేసినట్లు ఆరోపణలొచ్చాయి. వీరి మద్దతుతో మైనారిటీలో ఉన్నప్పటికీ 265 ఓట్లతో పివి ప్రభుత్వం గట్టెక్కిందనే విమర్శలు వచ్చాయి. అయితే జేఎంఎం ఎంపీలు లంచాలు తీసుకున్నారన్న వ్యవహారం దుమారం రేపటంతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే షిబు సోరేన్ బృందానికి ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు 1998 తీర్పును వెలువరించింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసులను విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం ఆ కేసును కొట్టేసింది. లంచాల కేసు తెరపైకి రావడానికి అసలు కారణం రాష్ట్రీయ ముక్తి మోర్చా సభ్యుడు రవీంద్ర కుమార్. ఈయన 1996 ఫిబ్రవరి 1వ తేదీన సిబిఐకి ఒక ఫిర్యాదు చేశారు. 1993 జులైలో నేరపూరిత కుట్ర ద్వారా పివి నరసింహారావు, సతీష్ శర్మ, అజిత్ సింగ్, భజన్ లాల్, బీసీ శుక్లా, ఆర్కే ధావన్, లలిత్ సూరి ఎంపీలకు లంచాలు ఇచ్చి మరీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకున్నారని ఆ ఫిర్యాదులో తెలిపారు రవీంద్ర కుమార్. ఇందుకోసం 3 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు చెల్లించారని, నేరపూరిత కుట్రను అమలు చేసేందుకు సూరజ్ మండల్ కు 1,10,00,000 రూపాయలు చెల్లించారని ఆరోపించారు. దీంతో ఈ కేసులో జేఎంఎం ఎంపీలపై సిబిఐ విచారణ జరిపింది. సూరజ్ మండల్, షిబు సోరేన్, సైమన్ మరాండి, శైలేంద్ర మహాతో సిబిఐ విచారణను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. అప్పట్లో జేఎంఎం కు మొత్తం 6 ఎంపీలున్నారు. మొత్తంగా నోటు తీసుకుని చట్టసభల్లో ఓటేయడం నేరమేనని సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టింది. ఓటు వేసేందుకు, మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు కేసు విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. లంచాలు తీసుకుని పార్లమెంట్ అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నలు అడిగినా, ప్రసంగాలు చేసినా, డబ్బు తీసుకుని ఓట్లు వేసినా విచారణ ఎదుర్కోవాల్సిందే. అలాంటి వారికి రాజ్యాంగ రక్షణ ఎందుకు కల్పించాలి అని ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడడం, లంచాలు తీసుకోవడం పార్లమెంటు వ్యవస్థ పనితీరును నాశనం చేస్తుందని చెప్పింది. డబ్బులు తీసుకుని చట్టసభ సభ్యులు ఓటేయడం అంటే భారత ప్రజాస్వామ్య పునాదులను శిథిలం చేయటమే. లంచాల కేసుల్లో చట్టసభ సభ్యులకు మినహాయింపు లేదు. ఇలాంటి అవినీతికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ ఉండబోదు. అవినీతికి పాల్పడిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టసభ సభ్యుల అవినీతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. గౌరవ సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చిందని, అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలకు దారి చూపుతూ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. తప్పును సరిదిద్దేలా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా తెలిపింది. చట్టాన్ని సరిదిద్దడం కోరదగినదని, న్యాయ వ్యవస్థ ఈ పని ఎప్పుడో చేయాల్సిందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. డబ్బులు
తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారనే కేసులో టీఎంసీ నేత మహువా మొయిస్టర్ సభ్యత్వం కూడా రద్దయింది. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు ఖరీదైన కానుకను తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సిబిఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2023 డిసెంబర్లో మహువా లోక్సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా తాను ఏ తప్పు చేయలేదని లోక్సభ సభ్యత్వ రద్దును ఖండించారు. తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు లంచం కేసుల్లో చట్టసభ సభ్యులను విచారించే అవకాశం ఉండేది కాదు. అయితే రాజ్యాంగ పరంగా వారికి ఉన్న రక్షణను కోర్టు తాజాగా తొలగించడంతో ఓటు కోసం లేదా ప్రశ్నలు వేయడానికి లేదా ప్రసంగించడానికి లంచం తీసుకున్న చట్టసభ సభ్యుడు అవినీతి నిరోధక చట్టం కింద విచారణను ఎదుర్కోవాల్సిందే.